హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ జ్యోతి ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు కనకాంబరం మాల ఏ విధంగా కట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఫ్లవర్స్ అన్నవి ఈ విధంగా అన్ని సర్దేసుకున్నానండి. ముందుగానే మీకు చూపించాలని చెప్పి మీరు విడివిడిగానే సరే పెట్టుకోవచ్చు. ఇలా కొంచెం లావుగా ఉండే ఫ్లవర్స్ తీసుకోండి. స్టార్టింగ్లో బాగుండేవి. ఆ తర్వాత దారం అనేది ఈ విధంగా తీసుకున్నాను. స్టార్టింగ్లో ఫ్లవర్స్ ఎక్కువ ఎందుకు వేసుకోవాలంటే మాల అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకోసం అని చెప్పి ఇలా ఒక రౌండ్ వేసుకోవాలి. అలాగే ఇంకొక రౌండ్ కూడా వేసుకున్న తర్వాత ఈ దారం ఏదైతే ఉందో ఒక రెండు ముళ్ళ కింద వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే ఇది బేస్ పాయింట్ కదా, అందుకోసం అని చెప్పి ఇలా స్ట్రాంగ్గా వేసుకోవాలి. ఇది సరిగ్గా వేసుకోకపోతే ఫ్లవర్స్ అనేవి కట్టిన తర్వాత మాల ఊడిపోవచ్చు కదా, అందుకోసం అని చెప్పి ఇలా ఒక రెండు స్ట్రాంగ్గా వేసుకుంటే మాల అనేది అసలు ఊడదండి. ఇలా అయిపోయింది కదా, అప్పుడు చూపుడు వేలు ఈ విధంగా పెట్టి రెండు వేలు కిందకు చూసారా నేను పట్టుకున్నాను, బటన్ వేలు మధ్య వేలుని ఇలా పట్టుకోవాలి. తర్వాత ఇలా థ్రెడ్ బ్యాక్ సైడ్కి వేసి ఈ విధంగా బయటకు తీసుకురావాలి. ఇప్పుడు మనం ఫ్లవర్స్ పెట్టేసుకుంటున్నాం. ఇలా వేసిన తర్వాత చాలా స్లోగా లాగాలండి. సేమ్ మళ్ళీ ఫ్లవర్స్ పట్టుకున్నాను కదా నేను రెండు వేలతో, ఆ తర్వాత చూపుడు వేలుకి థ్రెడ్ అంది ఈ విధంగా వేస్తున్నాను. ఆ తర్వాత బటన్ వేలుతో ఇలా పట్టుకున్నాను అనమాట. ఇలా పట్టుకుంటూ సైడ్ నుంచి ఇలా బ్యాక్ సైడ్ నుంచి థ్రెడ్ మధ్యలోంచి ఇలా బయటికి తీస్తున్నాను కదా, ఈ విధంగా ముళ్ళు అనేది వస్తుంది. ఇలా వన్ బై వన్ వేసుకుంటూ మాల అనేది మనం కట్టుకోవాలి. మీకు ప్రాక్టీస్ కావాలనుకుంటే మనకి పేపర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్ని కట్ చేసుకుని వాటితో ఇలా ఒక మాల కింద కట్టుకోండి, ప్రాక్టీస్కి బాగుంటుంది. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అనేది ట్రై చేయొద్దు. తర్వాత నేను ఇక్కడ లీవ్స్ ఉన్నాయి కదా, ఇవి మాసపత్రి ఆకులు అంటారు, అవి వేస్తున్నాను. ఇలా స్లోగా ముడి అనేది తీసుకోవాలి. గట్టిగా ముడి లాగేసామంటే ఫ్లవర్స్ అనేది తెగిపోతాయి, చూసుకోండి. మొత్తం ఇదే విధంగా చేసుకోవాలి. అలాగే నా నెక్స్ట్ వీడియోలో ఫ్లవర్స్ తలలో కొప్పు పెట్టుకుంటాం కదా, దానికి ఫ్లవర్స్ ఏ విధంగా కట్టుకోవాలన్నది వీడియో అయితే చూపిస్తాను. ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి ఇలా తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇలా వేసేటప్పుడు ముడి అనేది కిందకు వస్తుంది అన్నమాట. ఇన్కేస్ మధ్యలో కనుక ఆగిపోతే మీరు చేతితో ఇలా కింద వరకు అనాలి. ఈ ఫ్లవర్స్ అయితే నేను చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇవి ఈరోజు మాల కట్టడం వల్ల కొద్దిగా వాడిపోయాయి. ఇవైతే మా స్టూడెంట్ నోకరత్నం అనే అమ్మాయి తీసుకొచ్చింది నిన్న స్కూల్లో, నాకు మాల చూపిద్దాం కదా అని చెప్పేసి తీసుకురమ్మని చెప్పేసి అన్నాను తన్ని. ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకుంటూ మాల అనేది కట్టేసుకోవాలి. ఫినిషింగ్ అయితే ఇప్పుడు ఎలా అయితే ముళ్ళు వేస్తానో అదే విధంగా ఫ్లవర్స్ లేకుండా ఒక రెండు సార్లు వేసుకుంటే సరిపోతుందండి. చివరి వరకు చూడక్కర్లేదు వీడియో అయితే మాత్రం. ఇదే విధంగా ఉంటుంది మాల అయితే.